హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే, మీరు ఏదైనా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు అక్కడ కాలేజీకి సంబంధించిన కొన్ని రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. అయితే యూనివర్సిటీకి సంబంధించిన ఏఐసిటికి యూజీసీ నామ్స్ ప్రకారం అది కానీ లేదు అనుకుంటే అని మీరు ఫీల్ అయినట్లయితే, ఒకవేళ దాని మీద కాలేజ్ పైన అట్లాంటి ఎనీ సిచ్యువేషన్ ఎనీ ఇష్యూ మీద ఒక కంప్లైంట్ కానీ ఇవ్వాలనుకుంటే యూజీసీకి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి. సో ఇప్పుడు మీకు ఆ యూజీసీ లాగిన్ అయ్యి అక్కడ కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది మీకు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు నా ఛానల్ మోనికర్ బ్లాగ్స్ చూస్తున్నారు. ఈ మోనికర్ బ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్ వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. సో లెట్స్ గో టు ద టాపిక్. మీరు యూజీసీ గ్రీవియన్స్ పోర్టల్లోకి వెళ్ళాలి. ఈ పోర్టల్లోకి వెళ్ళినప్పుడు కింద దాంట్లో స్టూడెంట్ కంప్లైంట్ లాగిన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ పైన చిన్నగా రిజిస్టర్ అని ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక ఆ తర్వాత మీరు కంప్లైంట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేసుకుంటూ ఉండాలి. ఈ రిజిస్టర్ చేసుకున్న తర్వాత కింద రిజిస్టర్ అయిపోయినాక మీరు మళ్ళీ బ్యాక్లోకి వెళ్ళేసి అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ కింద ఇచ్చిన ఒక ఇమేజ్ కానీ లేదంటే నెంబర్ కానీ ఉంటుంది, అది టైప్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక అప్పుడు మీకు ఈ పేజ్ ఇలా గుర్తొచ్చింది. ఇందులో 3 ట్యాబ్స్ ఉంటాయి. 3 ట్యాబ్స్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేయమని ఉంటుంది. అది వీలుంటే ఫిల్ చేయండి, లేదంటే మళ్ళీ పైకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఏమని ఈ ట్యాబ్ ఉంటుంది. అక్కడ మీ కంప్లైంట్ని క్లిక్ చేసినట్టయితే మీ కంప్లైంట్ని లాడ్జ్ చేయొచ్చు. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి మీ డీటెయిల్స్ కొన్ని ఐడెంటిఫై అవుతాయి. సో మీరు అక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన యూనివర్సిటీ ఉంటుంది, కింద స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళో దాని గురించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రజెంట్గా జేఎన్టీకి సంబంధించిన ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక నోడల్ ఆఫీసర్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఆ నోడల్ ఆఫీసర్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదంటే వాళ్ళు ఈ మీరు ఇచ్చే కంప్లైంట్ని హ్యాండిల్ చేస్తారన్నట్లు. సో ఆ తర్వాత ఈ నేచర్ ఆఫ్ కంప్లైంట్ ఉంటుంది ఇక్కడ. సో నేచర్ ఆఫ్ గ్రీవెన్స్ అని. సో ఆ నేచర్ ఆఫ్ కంప్లైంట్ అనేది మీరు ఈ లిస్ట్లో చూసి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నేను ఒక పేమెంట్కి సంబంధించిన కంప్లైంట్ని లాడ్జ్ చేస్తున్నాను. యూనివర్సిటీ పాలసీ ప్రకారం కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్ కాలేజ్ వాళ్ళు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అడుగుతున్నారు అనే దాని గురించి నేను ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయబోతున్నాను ఇక్కడ. సో అందులో డ్రాప్ డౌన్ బాక్స్లో నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దాంట్లో కామెంట్స్ రాయాల్సి ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో మీరు 4000 వర్డ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. మీ నేము, మీ రోల్ నెంబరు, మీ కాలేజ్ నేము, మీ కాలేజ్ అడ్రస్ రాసి ఓకే నేను కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. మీరు ఇంతకు ముందే ఇట్లాంటి కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది. ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఫైల్ని అటాచ్ చేయొచ్చు. అది పీడిఎఫ్ ఫార్మాట్ కానీ వేరే అదర్ ఫార్మాట్లు కానీ ఇక్కడ ఎస్ఎన్ఏ బటన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫైల్ని అటాచ్ చేయొచ్చు. ఆ తర్వాత అప్లోడ్ చేయొచ్చు. దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ నొక్కినమ్మటే కంప్లైంట్ లాడ్జ్ అనేది అయిపోతుంది. సో వాళ్ళు వాళ్ళు మీతో టచ్ ఉంటారు అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది దాంట్లో. ఓకే కొట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టు అయితే మీరు ఇచ్చిన కంప్లైంట్లన్నీ ఇక్కడ కనపడతాయి. సో ఆ కంప్లైంట్ స్టేటస్ ఓపెన్ అని ఉంటుంది. సో అది ఎవరైతే హ్యాండిల్ చేసి దానికి మీకు రెస్పాండ్ అయ్యారో ఆ తర్వాత ఆ కంప్లైంట్ సాల్వ్ చేసినట్లయితే దాన్ని క్లోజ్ అని వస్తుంది. దాన్ని మీరు అక్కడ స్టేటస్లో మళ్ళీ తెలుసుకోగలుగుతారు. సో గైస్, ఇది అర్థమైంది అనుకుంటాను. సో మరి ఫైనల్గా ఆ కంప్లైంట్ తీసుకొని ఒకసారి రిమైండర్ చెక్ చేసుకొని ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా తెలుసుకొని ఆ తర్వాత మీరు లాగ్అవుట్ అయితే మీ కంప్లైంట్ అనేది కంప్లీట్గా రిజిస్టర్ అవుతుంది. సో తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీ కాలేజీ వాళ్ళకి కాల్ చేస్తారు,
వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ కానీ కాలేజ్ నేమ్ కానీ అనేది బయటకు వస్తుంది. ఓకే రైట్. ఓకే గైజ్, ఇప్పుడు చూశారు కదా, సో మీరందరికీ ఏ విధంగా అప్లై చేయాలో, కంప్లైంట్ని లాగిన్ చేయాలో మీకు తెలిసింది. సో ఒకవేళ మీరు చదివే కాలేజ్ గురించి ఏమైనా కంప్లైంట్ చేయాలనుకుంటే యూజీస్కి, సో దాని ద్వారా కంప్లైంట్ అయ్యి మీరు మీ కాలేజ్ పైన కంప్లైంట్ ఇవ్వచ్చు. బట్ కాలేజీ వాళ్ళు మీకు ఒక్కోసారి మిమ్మల్ని బెదిరియచ్చు, లేదంటే మీకే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. అంటే సపోజ్ ఫీజు గురించి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే అది తగ్గిస్తాము, మీకు ఫీజు వేయాల్సిన పని లేదు, బట్ కాలేజ్ పేరు పాడవద్దు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఇవ్వద్దు అని చెప్పి మీకు చెప్పే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇట్లాంటి విషయాలని చేయడానికి ముందుగా ఉండండి, భయపడకండి. ఓకే, ఎందుకంటే ఒకసారి మీ సర్టిఫికేట్ తీసుకుంటే తీసుకోవడం చాలా కష్టం, మిమ్మల్ని లూజ్ చేసుకోరు వాళ్ళు కాలేజ్ వాళ్ళు. కాబట్టి మీరు కంప్లైంట్ ఇస్తే మీకే ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే కాదు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్గా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు. బై బై గైస్.